సర్పంచ్ గారికి అన్న వేరన్నా అరే సీఎం చేసిలేదు పీకు లేదు చేసినోడు కాలాలు అడ్డం పట్టాలి వాట్సాప్ లో ఫోటోలు పెట్టాలి ఇక ఇదే పని ఇదే పని ఇదే పనిగా నేను అబ్బ నేను గదే అంటారా తల్లి అసలు విచిత్రంగా ఉండాలి ముఖం కనబడాడు పనిచేయనోడు నల్లమొగ బొల్లు ఇలా వాడవాడు వీడియో మోపై ఇంకా ఒక ఆయన తిరుగుతా ఉన్నాడు నేను మీరు అందరూ కూడా గుర్తు చేస్తున్నా ఇంతసేపు మీతో ఎందుకు చెప్పినంటే నేను 100% చెప్తున్నా రసమై బాలకృష్ణ అనే బిడ్డ 100% చాలా గొప్ప పనులు చేసి పెట్టిండే మీకు కొట్టూరి సపోర్ట్ యాడ్ చేసుకోరు యాడ్ చేసుకోరు ప్రతి ఊరికి గ్రామ పంచాయతీలు కట్టించిన మహిళా బిల్డింగ్ తీసుకొచ్చిన కులసంగ భవనాలు కట్టిన ఏది కావాలంటే అది లక్ష రూపాయలు కట్టి కట్టించినప్పుడు మా జంగపాలి వారికి ఎంత కనబడుతుందో మొత్తం కడపకు బొట్లు పెట్టినట్లే కుల సంఘాలు అన్ని ఇట్లా కనబడతా ఉంటాయి అనగడబడతా ఉంటాయి మా గన్నేరువారం పోతే కూడా కరెక్టే నువ్వు అడిగింది నేను ఒప్పుకుంటా రసమై బాలకృష్ణ అన్న అడిగితే పని చేసి పెట్టాడు కాబట్టి నన్ను అడిగినవు అడిగేలాగా కూడా ఓపిక ఉండాలి కదమ్మా పోరడు పుట్టాగానే ఉరుకుతాడు వాడు అంబాడతాడు ఎల్లెల కనబడతాడు లేతాడు పోతాడు వాళ్ళకి ఒక లెక్క ఉంటది అరే మేము అంటారు చూడు ఇక నీళ్ళు పోసుకోవాలి పిల్లలు కానీ అయితే మన తను ఎక్కడ అయితే అదే అమ్మ ఏ లోకవరం ఇది దేవతానికి ఒక లెక్క ఉంటది 9 నెలలు గర్భం 14 సంవత్సరాలు కొట్లాడినా మనం తెలంగాణ వచ్చినది మనం ఇక కావాలా ఇప్పుడే ఇప్పుడు ఆగాలా నేను పండి పోరుతా నేను బట్టలు వీక్కుంటా ఆ నాకు బచ్చిత మీరు అపాన కొని అయితే అదే భాయ్ కాంగ్రెస్ పార్టీ నుండి మన పార్టీకి వచ్చి పార్లమెంట్ ఎన్నికలప్పుడు జాయిన్ అయినప్పుడు చెప్పిండ్రు మోహన్ గారు మీకు కూడా మంచి గౌరవమైనటువంటి స్థానం మీకు కల్పిస్తారు కూడా చెప్పిండ్రు అది నేను ఇచ్చిన గారికి రవీందర్ రెడ్డి ఇప్పుడే అనౌన్స్ చేయాలని కేసీఆర్ అనౌన్స్ చేశారా ఎవరు టికెట్ ఇచ్చేది ఎవరు మంత్రి చేశారు అంతా కూడా కేసీఆర్ గారు నా చేతిలో ఏం లేదు ఊరికే నేను కేసీఆర్ దగ్గర తీసుకుపోయి చెప్పినోని మాత్రమే ఆయన ఏం చెప్తున్నా గజ్జత కానీ రసమేకి మంత్రి ఇవ్వాలి రసమేకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ఇప్పుడే అనౌన్స్ చేయాలి అని అడగదు మరి కేసీఆరే చేస్తాడు కేసీఆరే చేస్తాడు కేసీఆర్ చేస్తాడు ఈ రసమే బాలకృష్ణ 2001లో పాటలు రాసిన కాంచేది ఈయన ఉన్నాడు నేనున్నా కేసీఆర్ కదా కేసీఆర్ సంగతి ఈయన తెలుసు నాకు తెలుసు జై తెలంగాణ.